అయినప్పుడు ప్రజలకు ప్రజలు మా మీద చూపిన చూపిస్తున్న ఆదరణను తట్టుకోలేకనే ఈరోజు కేసీఆర్ సర్కారు ఇంత విపరీత బుద్ధి పుట్టింది మమ్మల్ని అరెస్ట్ చేయాలి మా పాదయాత్రను ఆపాలే అని కంకణం కట్టుకొని ఈరోజు లేని ప్రాబ్లం ను సృష్టించి అదే పనిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మళ్ళీ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని ఆ నెపం చూపి మమ్మల్ని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కనీసం ఆఫ్ఘనిస్తాన్లో అయినా కొంచెమైనా న్యాయం ఉంటుందేమో కానీ తెలంగాణలో మాత్రం న్యాయం శూన్యం అయిపోయింది వెతికినా కనిపించని పరిస్థితి ఉంది ఈరోజు న్యాయం తెలంగాణలో అసలు న్యాయము ధర్మము ఇలాంటి పదాలకు అసలు అర్థం కూడా మర్చిపోయారు ఉద్యమకారులు ఒకప్పుడు ఉద్యమకారులుగా ఉన్న కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమి చేస్తుంది అని అడుగుతున్నాం ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు కదా చేరారు ఉద్యమకారులు కదా పనిచేశారు ఇప్పుడు ఏమైంది టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో మిగిలింది ఏమిటి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గుండాలుగా మారారు కదా ఇదేనా మీరు సమాజానికి చెప్పదలుచుకున్నది అసలు టిఆర్ఎస్ పార్టీ అన్న దానికి విలువ ఉందా అసలు టిఆర్ఎస్ పార్టీ అన్నది బీఆర్ఎస్ పార్టీగా మారింది అంటే ఏమో అనుకున్నాం గానీ బంతి పోట్ల రాష్ట్ర సమితి బంది పోట్లగా మారారు గూండాలుగా మారారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పడానికి ఏ మాత్రం నిలబెట్టుకోవాలి కదా అని కేసీఆర్ అడుగుతున్నాం మీకు దమ్ముంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకునే దమ్మైనా మీకు ఉంటే కదా ప్రజల ముందుకొచ్చి మేము ఇది చేసాము అని చెప్పుకునే మీకు దమ్ము లేకనే కదా ఈ రోజు వెనక నుంచి దాడి చేస్తున్నారు మీకు దమ్ముంటే ఒక పబ్లిక్ ఫోరం పెట్టండి మీకు దమ్ముంటే రండి ఎవరు మాట్లాడతారో రండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పండి ఎంతమందికి రుణమాఫీలు చేశారో మీరు చెప్పండి ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టారో మీరు చెప్పండి మీరు చేసిన అభివృద్ధి ఏమిటో మీరు చెప్పండి అసలు మేము ప్రతిరోజు ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాము కదా ఒక్క రోజు మాతో కలిసి పాదయాత్ర చేయండి అని మీరు మాతో కలిసి పాదయాత్ర చేయండి మీకు నిజంగానే సమస్యలు ఉన్నాయి అని మేము చూపించలేకపోతే నా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పి నేను వెళ్ళిపోతాను అని కూడా చెప్పారు అవి ఏవి పట్టించుకోకుండా అసలు ప్రజల గురించే ప్రజలు ఎంత ఆగమైపోతున్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీకు పట్టింపు లేదు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీకు పట్టింపు లేదు ఉద్యోగస్తులకు జీతాలు రాకపోయినా మీకు పట్టింపు లేదు అసలు ఏ వర్గానికి మేలు చేయని మీరు మీకు అధికారంలో ఉండే హక్కు ఎవరిచ్చారు అని అడుగుతున్నాం ఇంత దాడులు చేసే హక్కు ఎవరిచ్చారు అని అడుగుతున్నాం ఈరోజు పొద్దున్న నుంచి గమనిస్తే ఏమేమి కార్యక్రమాలు ఏమేమి సంఘటనలు జరిగాయి అని ఈరోజు పొద్దున పోలీసు వాళ్ళు వచ్చి ఆర్డర్ ప్రాబ్లం అయ్యేటట్టుంది మీరు పాదయాత్ర చేయడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడారు మేము పాదయాత్ర ఎందుకు చేయకూడదండి మాకు పాదయాత్ర చేసే పర్మిషన్ ఉంది ముమ్మాటికి పాదయాత్ర చేస్తామని మేము కొనసాగితే దుండగులు వచ్చి మా బస్సును అడ్డుకున్నప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయలేకపోయారు తోపులాటలో జరిగింది ఇది నన్ను లాక్కెళ్ళి ఈచికెళ్లినట్టు నన్ను బండిలో పడేస్తే జరిగిన సంఘటన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసింది మా వాళ్ళ మీద ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో నా మీద చేయకపోయినా అందరి మీద దాడి చేశారు కట్టెలతో పట్టుకొని వచ్చారు ఎంతమంది కనిపిస్తే అంతమందిని కొట్టారు కారుకి అడ్డం వస్తే కార్ల మీద నుంచి పోని పోనిచ్చేంత పని కూడా చేశారు ఇది ఏమైనా ప్రజాస్వామ్యంలా ఉందా అని అడుగుతున్నాం పోలీసులు ఎవరిని కాపాడాలి అని అడుగుతున్నాం ఈరోజు ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఆ దుండగల మీద ఏ కేసులు పెట్టరే ఎన్ని నియోజకవర్గాలు దాటుకుంటూ వచ్చాం ఎంతమంది మీద దాడులు చేశారు మా ఫ్లెక్సీలు చింతపారు మమ్మల్ని బెదిరించారు ఎవరి మీద కేసులు పెట్టారా ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా మరి పోలీసులు జీతగాలు లాగా చేయకపోతే ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నాం ప్రతి నియోజకవర్గంలో ఇదే ఇలాగే తయారు చేశారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ మీ జీతగాలు లాగా తయారు చేసుకున్నారు కదా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది ఇదేనా బంగారు తెలంగాణ ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అద్భుతంగా అమలు అవుతున్నాయి అంటుంటే ఆ మాటలో వాస్తవం లేదు ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అని ఆ సమస్యలను ఎత్తి చూపడమే పనిగా ప్రభుత్వం ఎన్ని రకాలుగా విఫలమయ్యిందో ఎన్ని వాగ్దానాలు ఇచ్చిందో ఎన్ని రకాలుగా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిందో ఇదే పనిగా ప్రజల పక్షాన నిలబడ్డమే పనిగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లలో కేసీఆర్ గారు రుణమాఫీ చేయలేదని కేసీఆర్ గారు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడని కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడుతున్నాడని కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నది ఎగ్గొడుతున్నాడని కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అని చెప్పి అది మోసం చేశాడని లేకపోతే నిరుద్యోగ వృత్తి అని మళ్ళీ ఇంకొక మోసం చేశాడు నిరుద్యోగులని ఇంటికో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడని ఇలా అన్ని రకాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోర్ ట్వంటీ కేసీఆర్ని ఎండగట్టడమే పనిగా ఈ పాదయాత్రను ప్రజల పక్షాన ఇన్ని సమస్యలు వాళ్ళకున్నాయి రైతులు ఆగమైపోతున్నారు మీరే కదా చెప్పింది మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి పోడు చెప్పి ఇలా అన్ని రకాల వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రతిరోజు ప్రశ్నించడమే పనిగా పెట్టుకొని మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తుండమే ఈ పాదయాత్ర